విశాఖపట్నం జిల్లా పాడేరు మన్యం ఆదివాసుల ప్రజలపై జరుగుతున్న పోలీస్ దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ గ్రామాలలో ఆదివాసీ గిరిజనులు భారీ ర్యాలీతో నినాదాలు చేశారు. ఆడామగ తేడా లేకుండా అందరినీ నిర్బంధించడం సరైనది కాదని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని, ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లిమిట గ్రామంలో పోలీసులు వచ్చి చాలా ఇబ్బంది చేశారు. మేము ఆడవాళ్ళు పాస్కి వెళ్ళలేము, టూ సైడ్కి వెళ్ళలేము, ఎక్కడ వెళ్తాము? నాకు బాత్రూంలో దేహం లేదు, అందుకే చాలా ఇబ్బంది చేశారు. మూడు గంటలకు వచ్చి మధ్యాహ్నం అంతా అలాగ చేశారు. పిల్లలకి నీళ్ళు పోయలేదు, మేము వంట చేయలేదు, అలాగ ఇబ్బంది చేశారు. బూట్లు వేసుకొని ఇంట్లో ఇంట్లో దూరారు బూట్లు వేసుకొని. అందుకే మేము చాలా తిట్టేసాం. మేము కూడా చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళలేట్లు సార్, మీరెందుకు లోపలికి బూట్లు వేసుకొని వెళ్తున్నారని మేము చాలా తిట్టేసాము. మాకు మేము బయటకు వెళ్తామంటే చుట్టూ మొత్తం పోలీసులు, మేము వెళ్ళగలుగుతాము ఆడవాళ్ళు, మగాళ్ళంతా ఎక్కడ కూడా పోయవచ్చు. మేము ఆడవాళ్ళు వెళ్ళక పోస్తాము, మాకు బాత్రూమ్కి పోస్తామంటే బాత్రూమ్ కూడా లేదు, అందుకు చాలా ఇబ్బంది చేశారు మాకు ఆడవాళ్ళకి. మేము ఎక్కడ పోస్తాము? బాత్రూమ్ కూడా లేదు సార్. పోలీసు రూపాయలు ప్రభుత్వం కేసు పెట్టాలి, అందుకు డీలం చేస్తున్నాం. మేము చేయకూడదు, ఊరుకి తిరిగేసి. ఇప్పుడు మాత్రం ఆడవాళ్ళకి అలాగా పాస్కి డుడ్డుకి వెళ్ళకుండా చేస్తే మాత్రం మేము ఊరుకోము ఆడవాళ్ళు. మగవాళ్ళంతా ఎక్కడ కూడా పోసుకోవచ్చు, వాళ్ళ దగ్గర కూడా పోసుకోవచ్చు. మేము ఆడవాళ్ళు ఎక్కడ పోసుకుంటాం? మా ఊరికి వచ్చి ఎందుకు అలా పోలీసులు అలా చేశారు? పోలీసులు వచ్చి మీ ఊరికి ఎందుకు అలా చుట్టుముట్టేసి మిమ్మల్ని పాసుకు అంటే అలాగా మా ఊరికి చుట్టుముట్టేసి అలాగ చేశారు, మాకు తెలియదు. అంటే పోలీసులు మీకు ఏమైనా చెప్పారా? పోలీసులు ఏమైనా చెప్పారా మీకు అలాగ అని? వచ్చారు కానీ ఏం సంబంధం చెప్పలేదు. అలాగ డైరెక్ట్ వచ్చారు, డైరెక్ట్ ఇంట్లో దూరేసి అలాగా ఇద్దరికి పట్టుకెళ్ళేసి కొండకి వెళ్ళేసి బాగా కొట్టేశారు. వాళ్ళకి ఏం తెలియకుండా మాకు కొట్టేశారు. మేము ఊరికి ఉండిపోయాము, మాకు తెలియదు వాళ్ళకి అలా కొడుతున్నారు అని. ప్రభుత్వానికి న్యాయం చేయాలి. ఫోటో తెచ్చి మాకు చూపెట్టాక మాకు పట్టున్నారు పదా అని మేము.